ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. సమస్యల పరిష్కారం కోసం దాడులు చేయడమే పరిష్కార మార్గం కాదని జీహెచ్ఎంసీపై దాడిని ఖండిస్తున్నామన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఈ దాడిని సమర్థించడం సరికాదని తలసాని హితవు పలికారు. మేము దౌర్జన్యానికి పాల్పడతామంటే అది బాధ్యత రైతమైతే దానికి బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ గారు కూడా సపోర్ట్ చేయడం దుర్మార్గమైనటువంటి చర్య. హైదరాబాద్ కల్చర్ గడిచిన నాకు దగ్గర దగ్గర నా 30 సంవత్సరాల రాజకీయాల్లో కూడా రూలింగ్ గా ఉన్నా అపోజిషన్ లో ఉన్నా బాధ్యతగా ప్రవర్తిస్తాం. మనకు మన సమస్యలు మన గ్రీవెన్సెస్ ఉన్నప్పుడు తప్పకుండా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం, ఏమన్నా ఇష్యూ ఉంటే రైజ్ చేయడం. రెండోది కౌన్సిల్ అంటే టైం పడుతుంది. కరోనా వైరస్ దగ్గర కొన్ని ఇబ్బందులు వచ్చి కొంత డిలే అయినటువంటి మాట వాస్తవం అందరికి తెలుసు. అది డెఫినెట్ గా కౌన్సిల్ రెగ్యులర్ గా జరుగుతుంది. అది ఏదో దాన్ని ఆపేయాలి లేకపోతే చెయ్యొద్దు అనేటువంటిది ఎదుగుంటది. మీకంటే ఎక్కువ హైదరాబాద్ డెవలప్ చేసిన వాళ్ళు మేము. మరి గడిచిన 7 సంవత్సరాల నుంచి హైదరాబాద్ రూపురేఖలు మార్చింది మేము, ఇంకా చేస్తున్నది మేము, చేయాలనుకుంటున్నది మేము. మీకు చూస్తే ఫుట్పాత్స్ కానివ్వండి, బస్ బేల్ కానివ్వండి, ఎల్ఈడి లైట్లు కానివ్వండి, సివరేజ్ కానివ్వండి, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, రెండోది బ్రహ్మాండంగా పార్కులు కానీ, వైకుంఠ ధామాలు కానీ, ఫ్లైఓవర్స్ కానివ్వండి, అదేవిధంగా స్టీల్ బ్రిడ్జ్లు కానివ్వండి, ఇట్లా చాలా కార్యక్రమాన్ని మా మున్సిపల్ మినిస్టర్ గారు కేటీఆర్ గారి నాయకత్వంలో మరి బ్రహ్మాండంగా జరిగినాయి. కరోనా వైరస్ వస్తే కూడా బ్రహ్మాండంగా రోడ్లు వేసుకున్నాం. కానీ ఈ విధంగా దుర్మార్గంగా పోయి మేము ఆఫీసుల మీద దాడులు చేస్తామనంటే ప్రజాస్వామ్యంలో ఎవరు హర్షించారు? దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికైనా బాధ్యతగా ఉండాలి. బాధ్యత లేకుండా ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే దానికి కూడా చట్టాలు ఉంటాయి. మరి చట్టపరంగా తీసుకున్నటువంటి చర్యలు ఉంటాయి. అవన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. లేదు ఏమైనా ధర్నా చేయాలనుకుంటే ధర్నా చేసేటువంటి ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ చేసుకోవచ్చు.